Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుతో చాలా మాట్లాడాల్సి ఉందన్న మోడీ ఇప్పుడు పిలవలేదే. 3 నెలల క్రితం మాట, చంద్రబాబు గారు మీతో చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది, మీరు ఢిల్లీకి తరచూ ఎందుకు రావటం లేదు, ఈ తఫా వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేయండి, మీతో చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది, మీకోసం అన్ని పనులు వదులుకుంటా అని ప్రధాని మోడీ అన్నట్లు ఎల్లో మీడియా టీడీపీ విస్తృతంగా ప్రచారం చేయడం తెలిసిందే. ఏపీలో చంద్రబాబు చాలా బిజీగా ఉండటం వల్ల ఢిల్లీకి వెళ్లే తీరిక లేదు, అందుకే ప్రధాని మోదీకి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చంద్రబాబు నుంచి పాఠాలు నేర్చుకునే అదృష్టం మోడీకి దక్కలేదు, అంతా మోదీ దురదృష్టం. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లలేదు కానీ మోదీనే ఆంధ్రాకు వస్తున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని విశాఖకు చేరుకోనున్నారు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పనిలో పనిగా మిత్రపక్షమైన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా మోదీ కలవనున్నారు, కానీ గురువుగారైన చంద్రబాబును మాత్రం ఆయన కలవలేకపోవడం ఆశ్చర్యమే. ఈ తఫా మీకు సమాచారం పంపిస్తానని మోదీ చెప్పి 3 నెలలయ్యింది. విశాఖ పర్యటన నేపథ్యంలో చంద్రబాబును మోదీ గుర్తు చేసుకోకపోవడం చర్చనీయాంశమైనది. 1.5 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో అలాగే దేశవ్యాప్తంగా పొత్తులు పొగడ్తలు తదితర అంశాలపై బీజేపీకి దిక్కు తోచడం లేదట. ఈ విషయాలపై ఎలా ముందుకెళ్లాలో చంద్రబాబు లాంటి అపర చాణక్యునితో చర్చిస్తే మంచి పరిష్కారం దొరికే అవకాశాలున్నాయి. మరెందుకనో బాబును మోదీ కలిసే కార్యక్రమం ఏదీ లేనట్లుంది. ఏమిటో, ఆంధ్రాకు వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యి చాలా విషయాలు మాట్లాడే సువర్ణ అవకాశాన్ని కోల్పోయాననే స్పృహ కూడా మోదీకి లేకుండా పోయింది.